मन నేర్చుకునే పాఠం క్యాస్టర్ యాంగిల్ కెమెరా యాంగిల్ ఇంత ముందు దీని ముందు నేర్చుకున్నది రోయిన్ అవుట్ ఇప్పుడు క్యాస్టర్ యాంగిల్ అంటే ఏంటి కెమెరా యాంగిల్ అంటే ఏంటి పాజిటివ్ కెమెరా యాంగిల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఇది ఫ్రంట్ వ్యూ చక్రాలు అనుకోండి ఇది రైట్ సైడ్ చక్రం ఇది లెఫ్ట్ సైడ్ చక్రం అర్థమవుతుందా ఇక్కడ నెగటివ్ కెమెరా అన్నాడు నెగటివ్ కెమెరా అంటే ఈ చక్రం ఏం చేసింది బయట పక్క పడుతుంది కనిపిస్తుందా లేదా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు ఇది నెగటివ్ కెమెరా యాంగిల్ అని అంటున్నాం ఈ కెమెరా యాంగిల్ అనే దాన్ని మనం ఎట్లా తెలుసుకోవచ్చు ఒక టైర్ అనే దాన్ని తిన్నగా కనుక నిలబెట్టి సెంటర్ పాయింట్ ఇది 90 గీసాం ఇక్కడ ఇది పాజిటివ్ కెమెరా యాంగిల్ అంటాం దీన్ని పాజిటివ్ కెమెరా యాంగిల్ అని అంటున్నాం దీన్ని నెక్స్ట్ దీన్ని నెగటివ్ కెమెరా యాంగిల్ దీన్ని నెగటివ్ కెమెరా యాంగిల్ అన్నాం ఈ నెగటివ్ కెమెరా యాంగిల్ అనేది మనం ఎట్లా తెలుసుకోవాలి అని అంటే ఈ స్టడీగా 90 డిగ్రీలో ఉన్న నిలబడిన చక్రము ఇటు బయట పక్కకి పడుతుంది పడుతుందా లేదా ఎంత ఉంది ఇక్కడ డిగ్రీస్ ఒక 4 డిగ్రీస్ ఉంటుంది లేదా 6 డిగ్రీస్ ఉంటుంది ఆ 6 డిగ్రీస్ అనేది ఎప్పుడైతే టైర్ పక్కకి వాలిందో అప్పుడు నెగటివ్లోకి వెళ్ళింది ఇది వాలటము స్టడీ అవటం అనేది దేని మీద ఆధారపడుతుంది అని అంటే షాక్ అబ్జర్వర్ మీద ఆధారపడుతుంది షాక్ అబ్జర్వర్ అంటే తెలుసు కదా రోడ్డు నుంచి తగిలే షాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాక్ అబ్జర్వర్ అనేది క్యాష్ చేస్తుంది బాడీకి రోడ్ స్ప్రింగ్స్ ద్వారా దెబ్బ తగలకుండా ఈ షాక్ అబ్జర్వర్ రోడ్ స్ప్రింగ్స్ రెండు కలిసి అప్పర్ హార్న్ లోయర్ హార్న్ సస్పెన్షన్ సిస్టమ్ని ఉపయోగించుకొని ఈ టైరు వెనక్కి స్టడీ అవటం చేస్తుంది ఈ నెగటివ్ యాంగిల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ ఎలా బస్సు కానీ ఏ వెహికల్ అయినా కానీ పాజిటివ్ యాంగిల్లో ఉన్నప్పుడు మాత్రమే కెమెరా యాంగిల్ ఉన్నప్పుడు మాత్రమే వెహికల్ ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇట్లా బయటికి పడుకున్నా లేదు లోనక పడుకున్నా ఈ కెమెరా యాంగిల్ అనే దాన్ని నెగటివ్ అని గుర్తుపెట్టుకోవాలి కెమెరా యాంగిల్ అనే దాన్ని నెగటివ్ అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది రైట్ సైడ్ చక్రం బయటికి పడుతుంది ఇది లెఫ్ట్ సైడ్ చక్రం బయటికి పడుతుంది ఈ రెండు చక్రాలు కూడా రన్నింగ్లో ఉన్నప్పుడు 90లో ఉంటే పాజిటివ్ కెమెరా యాంగిల్ అని మనం అనుకుంటాం ఈ యాంగిల్ని సరిచేయాలి అనుకున్నప్పుడు ఈ రోడ్ స్ప్రింగ్స్కి పక్కనే షాక్ అబ్జర్వర్ ఉంటుంది ఈ షాక్ అబ్జర్వర్ని టెలిస్కోప్ షాక్ అబ్జర్వర్ అని అంటున్నాం ఇందులో హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి టెలిస్కోప్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి ఈ షాక్ అబ్జర్వర్ అనే దానికి లోన పక్కన ఆయిల్ ఉండి బయట పక్కన స్ప్రింగ్ ఉంటుంది లోన హైడ్రాలిక్ పనిచేస్తుంది బయట స్ప్రింగ్ పనిచేస్తుంది ఆ స్ప్రింగ్ టెన్షన్కి వెహికల్ అనేది గోతిలో పడినప్పుడు బాడీ వచ్చి టైర్కి తగలకుండా ఈ షాక్ అబ్జర్వర్ అనేది కిందకి ఇట్లా స్ప్రింగ్ లాగా కిందకని మళ్ళీ పైకి లేపుతుంది బాడీని దీన్ని ఇప్పుడు మనం నెగటివ్ కెమెరా యాంగిల్ రెండు చక్రాలకి నెగటివ్ అంటే ఎట్లా ఉంటుంది అనేది చూసాం పాజిటివ్ అనేది ఎట్లా ఉందో చూసాం ఇక్కడ దీన్ని మళ్ళీ ప్రాక్టికల్గా చూద్దాం అక్కడ క్యాస్టర్ యాంగిల్ నెగటివ్ అంటే ఏంటి క్యాస్టర్ యాంగిల్ పాజిటివ్ అంటే ఏంటి అనేది చూసాం బోర్డు మీద ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర ఉన్న వాటిని పెట్టి రెండు టైర్లు 90లో నిలబెట్టాం రెండు టైర్ని 90లో నిలబెట్టాం ఈ నిలబెట్టినప్పుడు ఏమవుతుంది తెలిసేది బట్ రే బట్ ఇది ఎంత ఉంది ఐదు అడుగుల 4 అంగుళ అని ఉంది ఈ సెంటర్ పాయింట్ నుంచి ఆ సెంటర్ బట్ ఉంది అటు ఇదిగో కరెక్ట్గా 5 అడుగుల 4 అంగుళాలు ఉంది ఉందా లేదా
సేమ్ ఇదే పొజిషన్లో దీన్ని పాజిటివ్ కెమెరా యాంగిల్ అని అంటారు. టైర్ని ఇట్లా కనుక వెహికల్ని బిగించి ఉంచితే పాజిటివ్ యాంగిల్ అని అంటాం దీన్ని. నెగిటివ్ యాంగిల్ కెమెరా యాంగిల్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. నెగిటివ్ కెమెరా యాంగిల్ ఇప్పుడు చూసింది, పాజిటివ్ పక్కన తీసాం, కెమెరా యాంగిల్ చూసాం. నెగిటివ్ కెమెరా యాంగిల్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చూడండి. ఈ నెగిటివ్ కెమెరా యాంగిల్లో ఈ టైరు ఎదురు నుంచి చూస్తే రైట్ సైడ్ పడుకుంది, ఈ టైరు రైట్ సైడ్ పడుకుంది, 90 నిలబడిందా లేదు, ఈ పక్క పడుకుంది. సేమ్ అదే టైప్లో ఈ టైర్ కూడా రైట్ సైడ్కి వాలింది. వాలినప్పుడు ఏమవుతుంది, చక్రం అనేది బయటికి చూస్తుందా లేదా? ఇట్లా చూసినందువల్ల ఏమవుతుందంటే స్పీడ్ వెళ్ళదు వెహికల్, ఇట్లా వంకరగా రిమ్ సైకిల్ రిమ్ బెండ్ ఉంటే ఏమవుతుంది, ఓ పక్కకు లాగుతూ ఉంటుంది, అటు ఇటు వెళ్తూ ఉంటుంది. సేమ్ అదే పొజిషన్ ఈ కెమెరా యాంగిల్ కూడా. పాజిటివ్ కెమెరా యాంగిల్ కనుక ఎప్పుడైతే లేకుండా ఉంటుందో టైర్కి, ఆ వెహికల్ అనేది స్పీడ్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది, హార్డ్ స్టీరింగ్ అవుతుంది. ఎత్తుపల్లాలు ఎక్కేటప్పుడు హార్డ్ స్టీరింగ్ అవుతుంది, లేదు ఒక టైర్ వెనక్కి ఒక టైర్ ముందుకి అట్లా జరిపిస్తూ ఉంటాయి. సేమ్ ఇప్పుడు సైకిల్ చక్రం ఉంది, సైకిల్ చక్రంలో టైర్ కనుక హోల్ పడింది అనుకో, ముక్క పెట్టేవాడు, ముక్క పెడితే ఏమవుతుంది, ఆ టైర్ ఎప్పుడైతే రోడ్డు తగిలిందో అప్పుడు హ్యాండ్ పైకి లేచింది, ఎత్తెత్తి పడతాం అనుకోండి, అదేంటంటే టైర్లో ముక్క ఉంది అంటారు. సేమ్ అదే పొజిషన్ ఇది కూడా. ఏంటంటే ఈ కెమెరా యాంగిల్ అనేది కనుక ప్రాబ్లం ఉంటే ఈ టైర్ అనేది ఇట్లా వాలుతుంది, రైట్ సైడ్కి వాడచ్చు లెఫ్ట్ సైడ్కి వాడచ్చు. దాని ప్రాబ్లం అనేది క్లియర్ చేయాలి అని అంటే ఈ షాక్ అబ్జార్ దగ్గర చేయాలి. ఈ షాక్ అబ్జార్ని దీన్ని కనుక 90 కనుక మనం నిలబెట్టగలిగితే, టైర్ని 90 నిలబెట్టగలిగేది ఈ షాక్ అబ్జార్. ఈ షాక్ అబ్జార్ కనెక్షన్ ఎక్కడ ఇచ్చాడు, పంపులకి ఇచ్చాడు ఇక్కడ ఈ రెండు బోల్ట్లతోటి. ఇది ఇక్కడ బాడీకి ఇస్తాడు. ఈ బాడీ దగ్గర కనుక షుమ్ములు పెడితే దీన్ని ఇట్లా బయటకు అన్నామనుకో, ఈ టైరు బయటకు వాళ్తుంది. ఈ షాక్ అబ్జార్ని ఇట్లా లోనకు అన్నామనుకో, టైరు లోనకు వాళ్తుంది. అర్థమైందా? వెహికల్ వెళ్ళేటప్పుడు టైర్ ఇట్లా బయటికి లోనకి మూమెంట్ ఇచ్చేది ఈ షాక్ అబ్జార్. ఎక్కువ లోడ్ పడింది, లోడ్ పడినప్పుడు ఏమవుతుంది, టైర్ కొద్దిగా బయటకు అంటుంది, లోడ్ తీసేసాం. ఈ స్ప్రింగ్ యాక్షన్ అనేది స్టడీ 90 వచ్చి మళ్ళీ టైరు దగ్గరికి వస్తుంది. కెమెరా యాంగిల్కి క్యాస్టర్ యాంగిల్కి తేడా ఏంటి, కెమెరా అంటే ఏంటి, పాజిటివ్ కెమెరా అంటే ఏంటి, నెగిటివ్ కెమెరా అంటే ఏంటి తెలుసుకున్నాం. పాజిటివ్ కెమెరా అంటే రెండు చక్రాలు తిన్నగా స్టడీగా ఉండేదాన్ని పాజిటివ్ యాంగిల్ అన్నాం. ఇట్లా సైడ్కి పక్కకి ఒరిగేదాన్ని నెగిటివ్ కెమెరా యాంగిల్ అన్నాం. ఈ నెగిటివ్ కెమెరా యాంగిల్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే బండి టర్నింగ్ వచ్చేటప్పుడు ఏర్పడుతుంది. మామూలుగా మనం బండి టర్నింగ్ వచ్చేటప్పుడు అది 2 కానీ లేదా 3 కానీ ఒక పక్కకి టైర్ ఏమవుద్ది, ఒరుగుద్ది. మళ్ళీ మనం స్టడీగా ఎప్పుడైతే చేసామో వెంటనే మళ్ళీ రోడ్డు టర్నింగ్ అయిపోగానే స్టడీ అయిపోతుంది చక్రం. ఆ సిస్టమ్ అంతా కూడా ఈ షాక్ అబ్జార్ మీద ఆధారపడింది. ఈ కెమెరా యాంగిల్ క్యాస్టర్ యాంగిల్ అనేది షాక్ అబ్జార్ని కనుక 90 ఉంచి బిగిస్తే టైర్ కూడా 90 ఉంటుంది. కొద్దిగా డిగ్రీస్ ఏదన్నా తేడా వస్తే ఆ డిగ్రీస్ని షిమ్ముల ద్వారా ఈ షాక్ అబ్జార్ దగ్గర ఓడదీసి చేయాలి. అది వీల్ అలైన్మెంట్ చేసేటప్పుడు మాత్రమే ఆ మిషన్ ఉంటే చేయడానికి కుదురుతుంది, లేకపోతే చేయకూడదు. అర్థమైందా?